దేవుడికే తెలియాలి ధర్మవృక్షం ఇద్దరు ఫెడరల్ ఏజెంట్స్ తమ కారులో ఖైదీ రాబర్టుని శాన్ క్వింటన్ జైలుకి తరలిస్తున్నారు అకస్మాత్తుగా కారుకి ఎదురుగా ఓ జింక రావడంతో డ్రైవ్ చేసే ఏజెంట్ దాన్ని తప్పించే ప్రయత్నం చేశాడు కారు రోడ్డు పక్కన పల్లంలోకి దొర్లింది తెరుచుకున్న తలుపులోంచి చేతికి బేడీలు గల రాబర్ట్ నెమ్మదిగా బయటికి వచ్చాడు కారులోంచి బయటపడ్డ స్పృహలో లేని పోలీస్ ఆఫీసర్ జేబులను వెతికి బేడీల తాళం చెవిని హోల్స్టర్లోని రివాల్వర్ని తీసుకున్నాడు పోలీస్ ఆఫీసర్ స్పృహలోకి వచ్చి లేవబోతుంటే రాబర్ట్ అతన్ని ఆ రివాల్వర్ తో కాల్చి చంపాడు తర్వాత కారులోని గాయపడ్డ మరో పోలీస్ ఆఫీసర్ని రెండు గుళ్లతో నిర్దయగా చంపి బేడీలని తాళం చెవితో విప్పతీసే ప్రయత్నం చేస్తుంటే తాళం చెవి గడ్డిలో పడిపోయింది ఎంతసేపు వెతికినా ఆ చిన్న తాళం చెవి అతనికి కనపడకపోవటంతో నిస్పృహగా అటు ఇటూ చూశాడు దూరంగా ఓ చోట పొగ కనిపిస్తే అటువైపు నడిచాడు కొద్ది దూరం వెళ్ళాక ఓ ఇల్లు ఆ ఇంటి చిమ్నీలోంచి వచ్చే పొగ దాని ఆవరణలో ఎండిపోయిన పెద్ద చెట్టు దానిమీద కట్టిన ట్రీ హౌస్ కనిపించాయి ట్రీ హౌస్లో ఆడుకునే ఆరేళ్ల హెన్రీ ఆ చెట్టు వైపు వచ్చే ఖైదీని చూడలేదు హెన్రీ హెన్రీ ఇంట్లోంచి ఓ ఆడకంఠం వినిపించింది వెంటనే రాబర్ట్ పక్కన ఉన్న షెడ్లోకి వెళ్ళి నక్కాడు ఇంట్లోంచి బయటికి వచ్చిన ముప్పై ఏళ్ళ జూలియా కొడుకుని చూసి చెప్పింది ఇంట్లోకి పద అన్నం వడ్డిస్తున్నాను తర్వాత జూలియా షెడ్లోకి వచ్చి గుర్రం ముందు నీళ్ల బకెట్ని పెట్టి బయటికి వెళ్ళింది అక్కడ కారు వెనుక దాక్కున్న రాబర్ట్ని ఆమె చూడలేదు అతను ఆ బకెట్ని గుర్రం ముందు నుంచి తీసి తన దాహాన్ని తీర్చుకున్నాడు జూలియా ఇంట్లోకి వెళ్ళేసరికి హెన్రీ డైనింగ్ టేబుల్ ముందు కూర్చునున్నాడు భోజనానికి మునుపు ఆమె బైబిల్లోని కొన్ని పేరాలను చదివాక ఇద్దరూ తినసాగారు అమ్మా దేవుడు నిజంగా ఉన్నాడా హెన్రీ ప్రశ్నించాడు ఉన్నాడు ఎక్కడా న్యాయం ఎక్కడుంటే అక్కడా నాకు కనిపిస్తాడా కనిపిస్తాడు కానీ నేను నీకు కనిపించినట్లుగా కనిపించడు జూలియా సమాధానం చెప్పింది రాబర్టు షెడ్లోని కత్తులకు పదును పెట్టే యంత్రంతో బేడీలు కట్ చేసుకుని బయటికి వచ్చాడు డోర్బెల్ వినే జూలియా తలుపు తీసి చూస్తే బయట రాబర్ట్ నిలబడి ఉన్నాడు నీరసంగా ఉన్న అతన్ని చూసి అడిగింది ఎవరు మీరు నా కారుకి యాక్సిడెంట్ అయింది దారి తెలియక ఆరు గంటలుగా నడిచి వస్తున్నాను ఆకలిగా ఉంది చెప్పాడు ఆమె అతనికి కూడా భోజనం పెట్టింది ఎక్కడికి వెళ్తున్నారు ఆమె అడిగింది ఎక్కడికైనా నేను ఎక్కడ ఉన్నాను అడిగాడు చెరూకి మౌంటెన్స్లో మీరు దేవుణ్ణి చూశారా హెన్రీ రాబర్ట్ని ఆసక్తిగా అడిగాడు దేవుడు లేడు రాబర్టు చిరుకోపంగా చెప్పాడు నువ్వు ఆయన్ని విసగించకు వెళ్ళి పడుకో జూలియా కొడుకుని కోపడింది ఇది నాకు సంబంధించిన విషయం కాకపోయినా అడుగుతున్నాను మీరు ఈ నిర్మానుష్య ప్రదేశంలో ఒంటరిగా ఎందుకుంటున్నారు రాబర్ట్ అడిగాడు మా ఆయన పదేళ్ల క్రితం ఇక్కడ చాలా భూమిని కొన్నారు ఇక్కడికి ఇరవై మైళ్ళ దూరంలో ఓ ఊరుంది ఏడాది క్రితం ఆయన పోయారు ఇప్పుడు నేనే ఆ వ్యవహారాలని చూస్తున్నాను సారీ ఇక్కడ సహాయానికి మీకు మగదిక్కు అవసరం లేదా అవసరం ఉంది కానీ తగిన జీతం ఇచ్చేంత డబ్బు నా దగ్గర లేదు జూలియా బాధగా చెప్పింది నేను కొంతకాలం ఇక్కడుండి మీకు సహాయం చేస్తాను రాబర్ట్ చెప్పాడు ఆమె అందుకు ఒప్పుకుని మరణించిన తన భర్త మ్యాక్స్ దుస్తులని అతనికి ఇచ్చి అతని దుస్తులని ఉతికేందుకు వేసింది రేపు నేను ఊరికి వెళ్ళి సరుకులు తేవాలి కావాలంటే మీరు కూడా రావచ్చు జూలియా చెప్పింది హెన్రీ హడావడిగా వచ్చి తల్లితో చెప్పాడు అమ్మా నీకు వింత చూపిస్తారా తల్లిని చేయి పట్టుకుని బయటికి లాకెళ్ళి ట్రీ హౌస్ కట్టిన చెట్టును చూపించాడు ఓ కొమ్మకి చిగురు వచ్చింది ఇది నా చెట్టు హెన్రీ రాబర్ట్తో చెప్పాడు పదేళ్ల నుంచి ఈ చెట్టు మూడుగానే ఉంది ఇందాక కూడా లేదు అకస్మాత్తుగా ఇంత చిగురు ఎలా వచ్చిందో ఈ ఓక్ వృక్షానికి ఓ చరిత్ర ఉందని విన్నాను చెడ్డవాళ్ళని ఆ చెట్టుకి తీస్తే ఉరి చక్కగా పడి మరణిస్తారని అదే మంచివాళ్ళని తీస్తే ఉరి బిగుసుకోదు అని చెరువుకి రెడ్ ఇండియన్స్ నమ్ముతారు దీన్ని వాళ్ళు ధర్మవృక్షం అని పిలిచేవాళ్ళు జూలియా ఆశ్చర్యంగా చూస్తూ చెప్పింది రాత్రి షెడ్లో పడుకోటానికి వెళ్లిన రాబర్టు కారు బానెట్ను ఎత్తి కార్బొరేటర్ వైర్లను పీకేశాడు పైన అటక మీద ఆడుకునే హెన్రీ దాన్ని చూశాడు మన్నాడు ఉదయం బయటకు వచ్చి ఆ చెట్టును చూసి ఆశ్చర్యపోయాడు ఆ కొమ్మకి బాగా చిగురు వచ్చి పూలు కూడా పూశాయి దేవుడు తనున్నాడని చూపించాడు హెన్రీ ఉత్సాహంగా చెప్పాడు జూలియా కారు స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ కాకపోవడంతో హెన్రీ చెప్పాడు ఈయనంటే నాకు ఇష్టం లేదు రాత్రి ఈయనే కారు వైర్లని పీకాడు అది నమ్మని జూలియా చెప్పింది మీరింట్లోనే ఉండండి నేను మూడు మైళ్ళ దూరంలోనే నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆమె కారులో వెళ్తాను షెడ్లో అటక మీద ఆడుకునే హెన్రీ అలికడై చూస్తే కింద రాబర్ట్ రివాల్వర్ని ఓ చోట దాస్తున్నాడు దిగి దాన్ని తీసుకుని అమ్మ అమ్మ అంటూ ఇంట్లోకి పరిగెత్తి తల్లికి తల్లికిచ్చాడు రాబర్ట్ హెన్రీ వెంట పరిగెత్తాడు జూలియా అతనికి రివాల్వర్ గురిపెట్టి అడిగింది నువ్వు కారు ప్రమాదంలో తప్పించుకున్న ఖైదీవి కదా రేడియోలో నీ గురించి రాత్రి విన్నాను షెడ్లో నీ బేడీలు కనిపించాయి నువ్వు హంతకుడివి అవును అయితే ఇక్కడ ఉండొద్దు నా గుర్రం తీసుకుని వెళ్ళిపో ఆజ్ఞాపించింది వెంటనే రాబర్ట్ హెన్రీని ఎత్తి తనకి అడ్డం పెట్టుకుని చెప్పాడు రివాల్వర్ని టేబుల్ మీద ఉంచు లేదా వీడి పీక పిసికేస్తాను ఆమెకి ఆ పని చేయక తప్పలేదు రాబర్ట్ హెన్రీని వదలగానే ఒక్క దూకులో రాబర్ట్ చేతుల్లోంచి తప్పించుకుని బళ్ళ మీద రివాల్వర్ని అందుకుని వాడు బయటికి పరిగెత్తాడు దారిలో రివాల్వర్ని బావిలోకి విసిరేసి నిచ్చెన ఎక్కి చెట్టు మీద ట్రీ హౌస్కి చేరుకున్నాడు రాబర్ట్ కూడా రివాల్వర్ కోసం వాడి వెంట పరిగెత్తి వాడిని పట్టుకోవడానికి నిచ్చెన ఎక్కాడు అకస్మాత్తుగా రాబర్ట్ కాలు వేసిన కొమ్మ విరిగి కిందకి జారాడు అయితే నేల మీదకి పడకుండా అతని మెడ చుట్టూ ఓ బలమైన చిగిర్చిన కొమ్మ చుట్టుకుంది అతను దాని పట్టులోంచి తప్పించుకోలేక గిలగిల కొట్టుకుంటూ ఉరితీయబడ్డాడు ఆ వృక్షం అకస్మాత్తుగా కొన్ని గంటల్లో ఎలా చిగురించింది అది ఓ హంతకుడు వచ్చాకే ఆ చెట్టు హంతకుడు రాకను ఎలా పసిగట్టగలిగింది దాని కొమ్మలు అతన్ని ఎలా ఉరితీయగలిగాయి ఈ ప్రశ్నలకు జవాబులు దేవుడికే తెలియాలి